కొంచెం అటు ఇటుగా ఉంటే అమ్మాయికి నచ్చ చెప్పొచ్చు. అసలు పెళ్ళే వద్దు మగాడే వద్దంటే ఇంకేం చెప్తావు? ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ పాసిబుల్. డోంట్ వరీ మై డియర్ బాయ్, వారు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. ఆడదానికి మగదికి ఎంత అవసరమో ఆ మహేశ్వరి తెలుసుకునేలా చేస్తాను. రేపు సాయంత్రానికల్లా నిన్న ఆ ఇంట్లో చేర్పిస్తాను. దానికోసమే ఆపరేషన్ స్టోన్ వార్ ప్లాన్ చేశాను ఈ రాత్రికి. ఎవరో ఇంటి మీద రాళ్ళేస్తున్నారు, భయంగా ఉందన్నయ్యా. ఏ దేశం మీద ఎవరు బాంబు వేస్తున్నారో తెలుసుకోవచ్చు, కానీ ఏ ఇంటి మీద ఎవరు రాళ్ళేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టమ్మా ఈ దేశంలో. అయినా చీటికి మాటికి పక్కింటి వాళ్ళు ఎంతకాలం ఆదుకుంటారమ్మా. నా మాట విని అమ్మాయికి చక్కని సంబంధం చూసి పెళ్లి చేసామనుకో, అల్లుడు ఇంట్లో మగదిగ్గా పడి ఉంటాడు. ఇలాంటి అవంతరాలు రాకుండా ఆదుకుంటాడు అమ్మాయికి పెళ్లి చేసి. మిమ్మల్ని సలహాలు ఇమ్మని రాలేదు అంకుల్, వాళ్ళ పని నేను చెప్తాను. వెనక నుంచి కాదురా, దమ్ముంటే నా ముందుకు వచ్చాయి. మహిరికి వెదవా, దా దా బయటికి. స్టూపిడ్ గిలీ, వెదవా బయటకు వచ్చి వైరా. నువ్వున్నామా, ఏమనుకుంటున్నాడు వాడు? భయపడుతున్నాడా మనల్ని? బామ్మది, మీ అక్క కూడా నన్ను ఎప్పుడు ఇట్లా తిట్టలేదురా, ఇంకా లాభం లేదు. ప్రసిడైపో, ధైర్యం ఉంటే బయటికి రామ్మా. ఏమనుకుంటున్నావు? ఎవరు రాళ్ళిస్తున్నారు బాబు? ఇటు ఎటైతే ఏంటి రండ్రా రే. ఇద్దరు ఆడవాళ్ళు రెచ్చిపోతున్నారా? ఇక్కడ మగాలు కూడా ఉన్నారా రే? బస్తీ మే సవాల్, కమాన్ రండి. హలో కమాన్, హలో హలో కమాన్, అలా ఎక్స్క్యూజ్ మీ, హలో హలో కమాన్ అని ఎస్టీడీలో పిలిచిన పిలిచి రావడానికి వాళ్ళను మామూలు ప్యాసింజర్లా దొంగలు? ఇప్పుడు వెయ్యండి రాడు చూస్తాను. ఇంకెవరేస్తారా మమ్మీ ఇక్కడికి వచ్చేసాంగా? చెప్తా రాడు చూసుకున్నావు, ఎదురు దాడి చేస్తావా? కాదు, ఇవి పోలీసులకు ఇస్తే వాళ్ళు కుక్కలకి చూపిస్తారు, అవి వీటి వాసన చూసి ఆ దొంగలు పట్టుకుంటాయి. కరెక్టే అమ్మా, కరెక్టే. ఇటు అమ్మా, పోలీసులకు ఎందుకమ్మ ఇవ్వటం? మేమే వేసేస్తాం. ఏంటండి అలా వేసేసారు? తిరిగి వేస్తారమ్మా చూస్తాను. మేమిద్దరం ఇక్కడ ఉండగా వేస్తామా? అదే నవీన్, వీళ్ళిద్దరి కోసం నువ్వు త్యాగం చేయాలి బాబు. సెలవు ఇవ్వండి, ఇస్తాను. ఆ శత్రువర్గం వీళ్ళ మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు, అందుకే నువ్వు ఈ రాత్రి నుంచి వీళ్ళ దగ్గరే పడుకో బాబు. అలాగే తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ, మీ పనులేంటో మీరు చూసుకోండి, మా జాగ్రత్తలో మేము ఉంటాం. థ్యాంక్స్ రామ్మా. ఎక్కడ మేసాలాడు? ఎలా ఉంది మన రాళ్ల ప్లాన్, సక్సెసా? రాళ్ళైతాం బ్రహ్మాండంగానే వేసామండి. ఆ ఎండ్లోనే జరికిచ్చింది. పడుకోవచ్చారడానికి బదులు పడుకుంటావంటే ఇలాగే ఉంటది. అక్కర్లేదులండి, పక్క ఇంటి వాళ్ళు పరాయి వాళ్ళ మీద ఆధారపడకూడదని నిన్న రాత్రి అర్థమైంది. నాకు బాగా బుద్ధొచ్చింది. ఆత్మీయులు అనుకున్నాను గాని మీరు అందరిలాంటి వాళ్ళు అనుకోలేదు. రాత్రి అన్న మాట మర్చిపోయారా? చెప్పు లేకుండా చెప్పుచ్చు కొట్టింది, సౌండ్ లేకుండా గన్నుచ్చు కాల్చింది. తల్లి కాబట్టి మర్యాదగా చెప్పు అనుకుంది, కూతురు అయితే చెప్పుచ్చు కొట్టేది. నేను ఆగర మీద మేకమాసం తిని మిలిటరీ రమ్ము దాగి తొంగుని మేజర్లు లవ్వే పేర్లు డీల్ చేస్తే రిజల్ట్ వరల్డ్ వార్ వచ్చినట్టు ఉంటది. దానికి నాలాగా రొమాంటిక్ టచ్ ఉండాలా, చేతిలో లేటెస్ట్ సెల్యులర్ టెలిఫోన్ ఉండాలా, టోటల్ గా నా అంత పవర్ఫుల్ మనిషి అయి ఉండాలా? ఒరే మేజర్, నువ్వు ఫెయిల్ అయిపోయావు చేయలేకపోయావు అని ఏడవచ్చుగా. ఏడొచ్చు, కానీ ఇన్సల్ట్ తో తోట ఎట్టుకుని కాల్చుకుని ఎక్కడ చచ్చిపోతానో అనడం లేదు. దండం పెడతావరా, ఊరికి బిల్డప్ లేవురా, మాకు చేత కాలేదు, మేము సన్నాసులం, ఏం చేయాలో నువ్వు చెప్పు. ఇదిగో నవీన్ బాబు, మీరు వీళ్ళతో పెట్టుకుని పని జరగదు. మీరు పవర్ఫుల్ లవ్ లెటర్ మీ పేరుతో రాసి నా చేతులు ఎట్టండి. బస్తీమే సవాల్ కథన సాకిరేవు బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతికి ఈ కాలనీలో ఉన్న 10 మందికి 3 రోజుల్లోగా నీ పెళ్లి బూరులు తినిపించకపోతే 10 బస్తాలు సాగం సోడా సారాలో కలుపుకొని తాగేస్తాను. పూనకం మీద నన్ను రాసేయండి, రాసేయండి, రాసేయండి. మహేశ్వరరావు గారు, మహేశ్వరరావు గారు, కూతురు పిలిస్తే తెల్లొచ్చిందేటి? అయినా రండి. ఏంటి సన్యాసి, ఏంటి హడావిడి? కొన్ని వ్యవహారాలు నెమ్మదిమే జరగాలండి, కొన్ని వ్యవహారాలు స్పీడ్ గా జరగాలండి.
ఇలాంటి వ్యవహారాల్లో అడావుడు ఉంటే తప్ప అసలు వర్కౌట్ కాదండి. ఎంత బిజీ అవర్స్ లో నేను వాషింగ్ వదిలేసి విత్ సెల్యులర్ టెలిఫోన్ నేను ఇక్కడికి వచ్చానంటే విషయం ఎంత స్ట్రాంగ్ అయిందో మీరు ఆలోచించాలి. అంత ముఖ్యమైన విషయం ఏంటి సన్యాసి? అదా ఎదకపోయిన తీగి బూట్లు తగిలినట్టు. ఇదేంటిది గెజ్జి బాబు? నువ్వు ఉతికిన బట్టలు కాదులే. అవునవును నేను ఉతికిన బట్టలు కాదు. అసలు ఏంటి విషయం? ఎందుకు ఏర్పులు? విషయం సీరియస్ అండి, కానీ మీరు కొంచెం కామెడీగా తీసుకోవాలి. అసలు విషయం ఏంటో చెప్పు. అసలు విషయం ఏంటంటే చెప్పు. ఓహో వాళ్ళిద్దరు అంత సీరియస్ ఉంటే వీడేంటి పిచ్చుకొక్క ఇచ్చిన వాళ్ళగా నవ్వుతాడు. నవ్వేవాడి పెండా కూడా టెన్షన్ టెన్షన్. ఎవరో వెనక నేను తలుచుకుంటున్నారు. ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, అప్పుడెప్పుడో పురాణ కాలంలో ఎవరో ఒక ఆయన ఒక ఆవిడికి మేఘాల ద్వారా లవ్ మెసేజ్ పంపి ఉన్నట్టు కదా, అలాగే ఇది మీకు. మీరు మాత్రం కామెడీగా తీసుకోవాలి. తీరిగ్గా మిగతా వివరాలు టాకింగ్ చేద్దాం. రో టోటల్ గా మన గ్రిప్లో ఉన్నాడు. లవ్ లెటర్ తెస్తున్నావా? లవ్ లెటరా? ఎవరు రాశారు? అది చెప్పు, ఎవరు రాశారా? అందులో రాసిన వాళ్ళ పేరు ఉంది కదా. పేరునుంటే నిన్ను కాదు వాణి కొట్టేదాన్ని. ఏంటి రాయలేదా? అయ్యి బాబు ఇంకా లాభం లేదు, నువ్వు దూకే. కమా దూకే అయ్యా బాబు, ప్రొసీడ్. చెప్పు ఎవరు రాశారు? అదే ఎవరు రాశారు అంటే ఏంట్రా ఇంట్లో మగ దిక్కులేరైనా రెచ్చిపోతున్నావు? ఏంటి పద్ధతిగా లేదు అసలు. మేజర్ గారు ఏంట్రా? మేజర్ ఏంట్రా? ఈ స్కామ్ లో అనిపిస్తావా? అది బాబు నడిపించింది చెప్పరా? చెప్పు. మేజర్ అంకుల్ వాడిని విడిచిపెట్టండి, పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్ళే చెప్పిస్తారు ఎవరు రాశారని. మిలిటరీకి ఫోన్ చేస్తాను. పలకదండి. పలకండి. ఎందుకున్నా? వండానండి నేను పప్పు నెట్టండి. ఒక బాటిల్ బిల్ కట్టలేక ఇది నాకు అంటగట్టాడు. కరెక్షన్ కట్ అయింది. బిల్డప్ కోసం ఇది నేను పెట్టి తిరుగుతున్నాను. ఆ లవ్ లెటర్ ఎవరు రాశారు? అయ్యి బాబోయ్ ఎవరు రాశారు? అదేంటి మీరు అంతా కలిసి రాశారు? లవ్ లెటర్ ప్లాన్ ఫెయిల్ అవడంతో హీరో నెత్తిన కొబ్బరికాయ పడ్డట్టు అయింది. అప్పా ప్రకృతి డైరెక్టర్ ని శిక్షించింది. ఏంటి అలా ఉన్నావు? ఏమలేదే, 4 రోజుల నుంచి డల్ గా ఉంటున్నావు. ఏంటో అన్నా తమ్ముడులా ఉండి అన్ని విషయాల్లో ఎంతో ఆత్మీయతగా ఉండే మా కాలనీ వాళ్ళు 4 రోజుల నుంచి చాలా విచిత్రంగా మారిపోయారు. వాళ్ళ ప్రవర్తన ఏంటో అర్థం కావట్లేదు. నాకు బాగా అర్థమైంది. అప్పుడు ఫ్యూచర్ వైఫ్ కోసం శారీ అని వచ్చాడే, అతను మీ కాలనీలో కదా ఉన్నాడన్నా? అవును మేడం. అతనే మీ కాలనీలో ఉండే వాళ్ళందరినీ మార్చేసి నీ మీద ఏదో ప్లాన్ చేస్తున్నాడని నా 6th sense చెప్తుంది. చచా అతనికేం తెలియదు మేడం, ప్రస్తుతం అతను ఒక్కడే మా తరపున మాట్లాడుతున్నాడు. అందరూ మంచి వాళ్ళైతే ఆముదం డబ్బా ఏమైంది? వెనక ముందు చూడకుండా బాధిసరా బాబు, అసలు సంతకంటే మరి చూడడం వచ్చింది. నచ్చిపోయావా? ఓ నచ్చుకుతున్నావు, కొట్టాల్సి వచ్చి నాకు పీకా, దానికి ఓ బాధపడతావంటే తెలుసు. ఇలా జరుగుతుందని నాకు ఎప్పుడో తెలుసు, ఎందుకంటే ఇది లవ్ స్టోరీ, అది నాలాంటి క్రియేటివ్ డైరెక్టరే డీల్ చెయ్యాలి. కానీ మిస్టర్ నవీన్, నువ్వు ఎవరిని ప్లాన్ అడిగావు? మిలిటరీ మేస్త్రీని, చాకలి ఇస్త్రీని. అందుకే ఫెయిల్ అయింది. నీ లవ్ రివ్వున ఎగరాలంటే ఒక బిల్డప్ సీన్ జరగాలి. నా డైరెక్టోరియల్ టచ్ తో మహేశ్వరికి నవీన్ మీద ఈస్ట్ మన్ కలర్ లవ్ కలిగేటట్టు చేస్తా. ఎలా? ఎవరిని? మహేశ్వరిని. నేను క్రియేట్ చేసిన అంజద్ ఖాన్ సాంబా వాడు చేస్తాడు రేపు. ఎంత మాట్లాడారు? నాకు కాబోయే భార్యను రౌడీ చేత రేపు చేయిస్తావా? నిన్ను చంపేస్తాను. చెప్పేది వినకుండా తప్పులో కాలేయకండి. రేపంటే నిజం రేపు కాదు, సీను. నేను క్రియేట్ చేసిన రౌడీ మహేశ్వర్ని రేప్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. ఆ టైంలో నువ్వు డైనమిక్ గా ఎంట్రీ ఇచ్చి వాణ్ణి చితక్కు కొడతావు, ఆ అమ్మాయిని సేవ్ చేస్తావు. వెంటనే మనం అనుకున్న పథకం ప్రకారం ఆ రేపిస్ట్ పారిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి డింగ్ 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 అని నీ వంక చూస్తుంది.
ఇక ఆ మైక్ క్లోజ్ నీ క్లోజ్.